హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఇదేంటో గెస్ చేయండి. ఇది వచ్చేసి మనము తయారు చేసుకున్నటువంటి హోమ్ మేడ్ బటర్ అనమాట. సో ఇది నేను పాల మీద మేగడుతో చేశానండి. మనము రెండు విధాలుగా చేసుకోవచ్చు. పాలు కాచి తోడు పెట్టి తర్వాత పెరుగు మీద పేరుకున్నటువంటి మేగడుతోనే చేసుకోవచ్చు. అది చక్కగా కాచుకున్నామంటే నెయ్యి అవుతుంది. అలాగే డైరెక్ట్గా పాలు కాచిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే చల్లారాక వచ్చేటటువంటి మేగడుతో డైరెక్ట్గా చేసుకుంటే మనం హోమ్ మేడ్ బటర్లాగా కూడా యూస్ చేసుకోవచ్చు శాండ్విచెస్ కానీ బటర్ వేసుకునే రెసిపీస్లో. సో చాలా ఈజీ అండి. మీకు తెలియకపోతే డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ఇచ్చాను, రెండు విధాలా చేసుకునేవి హ్యాపీగా లింక్స్ ద్వారా తెలుసుకోవచ్చు.